అంటే ఏం చేశారని మళ్ళీ మన నేను కొడతామన్నారా తిడతామన్నారా లేకపోతే నీ మీద దాడికి వచ్చిరా ఎందుకోసం అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి అడగాల్సినటువంటి బాధ్యత ఉంది. మళ్ళా ఏదైనా కావచ్చు వాళ్ళ వాళ్ళు చేస్తున్నది గదే తుది, పోలీసులు చేస్తున్నది కూడా గదే తుది, వీళ్ళు చేస్తున్నది కూడా గదే పని. కాబట్టి ఇలా కావలసినటువంటి వేసిన పెంచుకోండి. 18,000 రూపాయలు ఏదైతే ఉందో ఆ 18,000 రూపాయలు జీతం పెంచిమని చెప్పేసి ఇవాళ మీ కుటుంబం ఉంది. ఇన్ని రోజులు ఆ మురికి కుంపలో పనిచేస్తూ ఉన్నారు. అనేక జబ్బులు వస్తున్నాయి, అనేక రకాలుగా రోగాలు వస్తున్నాయి. మనం ఇంకా రోగాలతో ఉంటే ఒక 8,500 రూపాయలతో ఈ కుటుంబాన్ని సరిపెట్టుకోవాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. అనేక ధరలు పెరిగిపోతున్నాయి, అనేక వస్తువుల రేట్లు పెరిగిపోయినాయి, కూరగాయల రేట్లు పెరిగిపోయినాయి. వాళ్ళ ఇళ్ళలో కూడా ఇళ్ళలో చదువులు కానీ వాళ్ళకు ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అట్లాగే వాళ్ళు నివసిస్తున్నటువంటి ఇల్లు కూడా చాలా చిన్నగా ఉన్నటువంటిది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వము ఆ సంఘ నాయకులకు చర్చలో పిలిచి సమస్యను పరిష్కారం చేసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ వాళ్ళ ఈ ప్రభుత్వం ఈ కార్మిక వర్గ ప్రభుత్వం కాదు, ఈ పేదల ప్రభుత్వం కాదు, ఇది ఉన్నటువంటి వాళ్ళ సర్కారు ప్రభుత్వం. కాబట్టి వాళ్ళకు మేలు చేస్తున్నారు కానీ తప్ప ఈ కార్మిక వర్గానికి మాత్రం ఎలాంటి ఏం పరిగెత్తలేదు, ఎలాంటి సమస్య పరిష్కారం కావట్లేదు. కాబట్టి నేను అనేక రోజులుగా ధర్నా చేశారు, కలెక్టర్కు మెమోరాండాలు ఇచ్చారు, ఎంపీడీ వాళ్ళకి ఇచ్చారు, తర్వాత గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇచ్చారు. కానీ సర్కారులో మాత్రం అందుకే గత్యంతరాలు లేని పరిస్థితుల్లో వీళ్ళు సమ్మె దిగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వమే ఒక జీవ తీసుకొచ్చింది. భార్య భర్త ఇద్దరు పిల్లలు బతకడానికి కోసం 18,000 రూపాయలు ఉండాలని చెప్పి మరి ఇలాగ ఎక్కడ 8,500 ఎందుకు ఇస్తున్నారని చెప్పేసి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మొగన కేంద్రాన్ని ఇచ్చినటువంటి జీవనే 18,000 రూపాయలు ఉంటే దాన్ని అమలు చేసినటువంటి బాధ్యత ప్రభుత్వం కాదా? ఎందుకంటే దీని మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళు నిజంగా చెప్పాలంటే పని చేయలేదు.